సినిమా అంతా అయిపోయినాక కోటి రూపాయలు దొరికినాయరా అనిపించింది అన్న. సినిమా అంతా అయిపోయినాక కోటి రూపాయలు దొరికినాయరా అనిపించింది అన్న. సినిమా అంచనా అసలు థియేటర్ ఎట్లుంది తెలుసా, నీ అమ్మ ఒక సూపర్ స్టార్ వచ్చిన ఆ విధంగా ఉందన్నమాట. ఎంత సాటిస్ఫై చేసిందన్న ప్రతి ఒక్కరు కమిడియన్స్, వీళ్ళు కమిడియన్స్ కాన ఏందన్న సినిమాలో ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అవుతుంటే అటు సునీల్ గాని సునీల్ అయినా సరే మన శ్రీనివాస్ చాలా వరకు ఇంకా వెన్నెల కిషోర్ వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అంటే అరి అరి వచ్చింది రా అని, అంటే ప్రతి ఒక్కరు. ఇంకా హైలైట్ ఏంటంటే బ్రహ్మానందం గారు అన్న మెయిన్, అంటే మనం ఆయన చూసి లెంత్గా చూసి చాలా రోజులైంది, బట్ ఈ మూవీలో చాలా అసలుకి ఆయన వచ్చిన అసలు థియేటర్ ఎట్లుంది తెలుసా, నీ అమ్మ ఒక సూపర్ స్టార్ వచ్చిన ఆ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న సుధీర్, సుడిగాలి సుధీర్ అంటే ఒక్కటే మాట చెప్తున్నాను భయ్య, నువ్వు ఒక మంచి సినిమా చూస్తున్నావు, ఒక రేంజ్ సినిమా చూస్తున్నావు, ఒక గాలోడు అని కాలింగ్ సహస్ర అని అది మాస్ అంటే నీకు నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి దాంట్లో మళ్ళీ సుధీర్ అన్న కాదు సునీల్ అన్న కూడా అంటే ఒక హీరోయిజం ఉన్న వీళ్ళు యాక్టర్స్ అనమాట. సో ఇలాంటి దాంట్లోకి ఇన్వాల్వ్ అనగానే చిన్నగా అయిపోయింది, అంటే వాళ్ళకి సరిపడా సినిమా కాదు. ఎందుకంటే ఒకప్పుడు సునీల్ అన్న ఒక రేంజ్లో సునీల్ అన్న ఒక హీరో ఆ విధంగా ఊహించుకున్నాం, బట్ దీంట్లో మనంలో కామెడీగా సాటిస్ఫై చేసేసారన్న ప్రతి ఒక్కరు. అనసూయ గారు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ఎక్సలెంట్, అబ్బబ్బ సాంగ్కి నెక్స్ట్ లెవెల్ అనమాట.